जगन अंटे जनम, जनम अंटे जगन नायकुडु एला उंटारु अनि अडिगे वारिकि इप्पुडु राष्ट्रंलो विनिपिंचे ओके समाधानं जगन जगन जगन। अटुवंटि जननायकुडु पेदलंदरि आत्मबंधुवु आपद्बांधवुडु प्रजल मेलु कोसं एन्नि आटंकालैना कूडा एदुर्कोने धैर्यशालि మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ వాడు మనందరి వాడు స్థానిక శాసనసభ్యులు ఈరోజు ఎంతో ఆనందంతో ఈ యొక్క టిట్కో గృహాలను ప్రారంభోత్సవం జరిపిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత శ్రీ వెంకటేశ్వరరావు గారికి అంటే మీరందరూ కూడా మనందరికీ కూడా తెలిసిన పేరు శ్రీ కొడాలి నారి గారికి వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచర మంత్రుల వర్యులకు అధికారులకు మరి ముఖ్యంగా ఈ రోజు సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్న అక్క చెల్లెమలకు ఈ రోజు వారి తోటి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా। ఈ రోజు రాష్ట్రంలో జగన్ ప్రబంధనం చూసి పచ్చ బ్యాచ్కి ఈ రోజు వణుకు పుడతా ఉంది। ప్రజలకు జగనన్న మేలు చేసుకుంటా ఉంటే వాటిని ఎలా అడ్డుకోవాలో ఈ రోజు చంద్రబాబు నాయుడు కుట్రలు పంపుతా ఉన్నారు। తోడేళ్ల గుంపు తోడైంది, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగనన్న సంకల్పిస్తే వాటిని కోర్టుకెళ్ళి అడ్డుకోవాలని మరి వాటిని ఏదో విధంగా ఆపాలని చూస్తుంటే జగనన్న సంకల్పం ముందు దుష్ట శక్తుల కుట్రలన్నీ కూడా పటాపంచలైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుతిరిగేది లేదని పట్టుదలతోటి ఈ రోజు జగనన్న అమరావతి ప్రాంతంలో పేద బడుగు బలిగిన వర్గాల వారికి పేద అగ్రవర్ణాల వారికి చేసినటువంటి పట్టాభిషేకం ద్వారా 51,000 కుటుంబాల్లో చిరునవ్వును మనం చూసాం। టిట్కో ఇళ్ళ విషయానికి వస్తే మరి ప్రజలకు మరి ఈ రోజు అంత అర్థమవుతా ఉంది, పేద ప్రజల మీద తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ప్రేమ లేదు, ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలి, ఓటు బ్యాంక్ రాజకీయం ఎలా చేయాలి, అరకొరగా కార్యక్రమాలు ఎన్నికల ముందు మరి ప్రకటించి ఎన్నికలైన తర్వాత ఆ యొక్క మానిఫెస్టోను తగలబట్టే కార్యక్రమం మనం చూసాం। ఈరోజు మనం చూస్తా ఉన్నాం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో ఇళ్ళను చంద్రబాబు గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో రూపాయికే ఇళ్ళు ఇస్తామని చెప్పి జగనన్న చేసినటువంటి నినాదం ఈరోజు పేద పట్టణ ప్రజలకు సొంత ఇంటి కలను సాకారం చేసుకునే ఒక చక్కటి అవకాశాన్ని మరి ఈరోజు కలిగిందని చెప్పి కూడా నేను అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను। ప్రజల కోసం ఆలోచించే మనసున్న మనిషి మన జగనన్న ఆ ఇల్లును పూర్తి చేయడమే కాకుండా అన్ని హంగులతోటి దానికి కావాల్సినటువంటి కరెంట్ కనెక్షన్, మంచినీటి కనెక్షన్, రోడ్లు, మరి ముఖ్యంగా పూర్తిగా మౌలిక వసతులు రేపు రాబోయే రోజుల్లో ఇళ్లను కాదు నిర్మించింది ఊళ్లను నిర్మించడం జరిగిందనే విధంగా ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మినీ గుడివాడగా ఎదగబోతుందన్న విషయాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా మనవి చేసుకుంటూ పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం। పట్టణ పేద ప్రజల ఇళ్ళు పొందాలంటే గతంలో అనేక షరతులు విధించినటువంటి పరిస్థితి మనం చూసాం। ఈరోజు మరి అలాంటి షరతులు ఏమీ లేకుండా ఈరోజు కేవలం ఉచితంగా మరి ఇల్లు ఇస్తా ఉంటే ఈ యెల్లో మీడియా ప్రశ్నిస్తున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం। కానీ ఇప్పుడు అన్నీ అందిస్తా ఉంటే మళ్ళా బరి తగ్గించి ఈరోజు మరి రాత్రి మనం చూస్తూ ఉన్నాం। ఈరోజు ఎన్పిఏ గురించి మాట్లాడుతూ ఉంటే గతంలో ఈ ఎన్పిఏ ఇల్లు ఏవైతే లోన్ తీసుకొని 2 సంవత్సరాలు కూడా పూర్తి కాని పరిస్థితుల్లో మరి అప్పుడు ప్రశ్నించని ఈ ఎల్లో మీడియా
ఈరోజు మరి వక్రరాత భాషణం చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి వాస్తవాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ సొంత ఇంటి కలను సాకారం చేసుకునే దిశలో వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలు వారి బంధుమిత్రులు ఈరోజు సంతోషంతో మరి ఆనందంతో ఈ యొక్క ప్రోగ్రాం అయిన తర్వాత సొంత ఇంటి యజమానులుగా పట్టాలు తీసుకొని పోతున్నటువంటి వారిని అడిగితే తెలుస్తా ఉంది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి కొడాలి నాని గారు ఎంతో ఉద్వేగంతో ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇది ఒక కలగా ఆయన దీన్ని అభివర్ణించారు. ఈ యొక్క టిట్కో ఇళ్లను 18 సంవత్సరాల నిరీక్షణ అని చెప్పారు. వారు ఎన్నో పాదయాత్రలు చేశారు కానీ పని కాలేదు. కానీ ఈరోజు మరి దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయతోటి జగనన్న ప్రోత్సాహంతో ఆ కలను సాకారం చేసుకుంటా ఉన్నారు. ఆ కళ ఈరోజు ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో మరి సుమారు 2,62,000 టిట్కో ఇళ్లను ఈ సంవత్సరాంతానికి అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసావాయిస్తూ ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద టిట్కో ఖాళీగా ఈరోజు గుడివాడలో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కలుపుకొని సుమారు 70,000 వరకు ఇళ్లను టిట్కో ఇళ్లను నిర్మించి అన్ని వసతులతో అందించినటువంటి పరిస్థితి మనం విన్నాం. అందుకే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు నేను ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కులాల మధ్య చిచ్చు పెడుతూ కులాల మీటింగులు పెట్టినా కూడా ఆయన రాజకీయం కాలం చెల్లింది. ఆయన ఒక అవుట్డేటెడ్ పాలిటీషియన్ గా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం వారి యొక్క అవసరాలను అనునిత్యం మరి తెలుసుకుంటూ వాళ్లను ఆనందంగా ఉంచి వాళ్లను వాళ్ళ మనసును గెలుచుకున్నటువంటి అప్డేటెడ్ ముఖ్యమంత్రి ఈరోజు మన జగనన్న అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇప్పుడు రాష్ట్రమంతా ఒకే మాట మీద ఉన్నారు. అదేంటంటే మా భవిష్యత్తు జగనన్న, మా నమ్మకం నువ్వే జగనన్న అని అంటా ఉన్నారు. ఇలాంటి నాయకుడి కింద పనిచేయడం ఒక అదృష్టం, ఒక దేవుడిచ్చిన వరంగా భావిస్తూ ఇలాంటి నాయకుడిని మనం మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా చేసుకుందాం. మన భవిష్యత్తుకు బంగారు పాటలు వేసుకుందాం. మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్తు నువ్వే జగనన్న అనే ఒక నినాదం ఈరోజు కుడివాడ ప్రజల దగ్గర నుంచి కూడా విందామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు జగనన్న మీకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జై జగన్. థ్యాంక్ యూ సార్.